ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా కేసీఆర్ ఆశీస్సులతో ఎన్నికల ప్రచారం చేపట్టడం జరిగిందని సంద్ర వెంకట వీరయ్య అన్నారు. పట్టణంలో ప్రజలు సంద్రకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసేది కేసీఆర్ ప్రభుత్వమేనని, ఇప్పుడు అనుభవిస్తున్న పథకాలు ప్రకటించే పథకాలు అమలు చేసే నాయకుడు కేసీఆర్ మాత్రమేనని, ప్రజలు నమ్ముతున్నారని మళ్లీ వచ్చేది బీనస్ ప్రభుత్వమేనని సంద్ర తెలిపారు. నవంబర్ 1న జరిగే కేసీఆర్ భారీ బహిరంగ సభకు ప్రజలు లక్షలాదిగా తరలి రావాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ గారు బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థిగా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నేను ఎన్నికల ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కేసీఆర్ గారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకు వారు ఇస్తున్న కార్యక్రమాలు, మేనిఫెస్టో అన్నింటినీ కూడా ప్రజలు వివరించడం వల్ల ఈరోజు ఏ పథకాలను అయితే ప్రజలు అనుభవిస్తున్నారో, రేపు రాబోతున్న పథకాలు కూడా కేసీఆర్ గారు చేస్తారనే నమ్మకం ఈరోజు సాధారణ ప్రజల్లో ఉంది. అందుకని సత్తుపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార పరంగా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. వచ్చే నెల నవంబర్ 1న కేసీఆర్ గారు భారీ బహిరంగ సభ కర్నూలులో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతున్న బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.